ఎయిత్ ఉన్నతి పదవ తరగతి పరీక్షలపై పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ సమీక్ష. పదవ తరగతిలో 100% ఉత్తీర్ణతే లక్ష్యంగా అత్యుత్తమ బోధన చేయాలని సూచన. ముప్పిరితోట నూకపేట గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేసిన ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు, ఎమ్మెల్సీ తానిపర్తి భానుప్రసాదరావు. మేడారం రిజర్వాయర్ లింకు కెనాల్ నుండి నీటిని విడుదల చేసిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్. పెద్దపల్లి ఎఫ్సీఐ గోడౌన్లో అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకునే చర్యలను ప్రాక్టికల్ గా వివరించిన ఫైర్ ఆఫీసర్ దేవనంది శ్రీనివాస్ సిబ్బంది. పెద్దపల్లిలో జిల్లా స్థాయి కార్మిక కర్షక సదస్సు. ప్రజా వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకు మత రాజకీయాలు చేయడం బీజేపీ నిజమని ఎర్రవెల్లి ముత్యంరావు విమర్శ. పెద్దపల్లిలో వ్యభిచార ముఠాగుట్టును రట్టు చేసిన పోలీసులు స్థానికుల సమాచారంతో ఇద్దరు యువతులను అదుపులోకి తీసుకుని విచారణ. రోజుకో కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్లు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్న పెద్దపల్లి 2వ ఎస్ఐ మల్లేష్. పెద్దపల్లి మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో శనివారం ఎస్ఎంసీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల, వివరాలు తెలిపిన పెద్దపల్లి ఎంఈఓ సురేందర్ కుమార్. తమ అపరిష్కృత సమస్యలను పరిష్కరించేంత వరకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని నిలిపివేస్తున్నట్లు తెలిపిన మధ్యాహ్న భోజన వర్కర్స్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పూసాల రమేష్.